హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధికా సారథి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. కొంచెం కోల్డ్ వల్ల కొంచెం వాయిస్ అయితే కొంచెం తేడాగా ఉందండి, అదొకటి కొంచెం ఇగ్నోర్ చేయండి. ఊర్లోకి వెళ్ళొస్తే ఇంక అంతే కామనే కదా ప్రతిసారి కోల్డ్, జలుబులు, దగ్గు ఇవన్నీ. ఇదైతే నెల్లూరులో ఇల్లు అన్నమాట, మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా చిన్న కోడలు, మా చిన్న తోడుకోళ్ళు వాళ్ళు ఉంటున్నారన్నమాట. యాక్చువల్గా ఇది మాకు అత్తమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. అత్తమ్మ మావయ్య ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళు. మా పెళ్ళిళ్ళు అన్నీ జరిగింది ఈ ఇంట్లోనే. ఈ ఇంటితో మాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి. అయితే అందరం పండగకి, సంక్రాంతి పండగకి ఇక్కడే అందరం కలిసి పండగ అయితే చేసుకుంటాము. వెనక పక్క మా ఇల్లు కూడా ఉంది, కానీ చేసుకునేది మాత్రం పండగ అంతా ఇక్కడే అనమాట. ఇంక ఇక్కడ ఎదుగుండి లోపల ఫస్ట్ అయితే సంక్రాంతి రోజు ఫస్ట్ పొంగల్ చేస్తాం కాబట్టి ఆ పొంగల్ అయితే ఫస్ట్ నేనే చేస్తానన్నమాట. ఎప్పుడు ఇక్కడ వంటగదిలో, ఈ వంటగది అయితే చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఈ వంటగదితో. ఫస్ట్ వచ్చిన కోడల్ని కాబట్టి ఈ వంటింట్లో పోయి వెలిగించి చేసింది కూడా నేనే. అందుకనే ఈ కిచెన్లోకి వస్తే మాత్రం నాకు పాత జ్ఞాపకాలు ఎక్కువ గుర్తొస్తుంటాయి అన్నమాట. అందరికీ చెప్తూ ఉంటాను, ఇంట్లో వాళ్ళకి పిలిచి పిలిచి మరీ షేర్ చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే పొంగల్ చేయడానికి గిన్నెకి పసుపు కుంకుమ అన్నీ రాసేసి పొంగల్ అయితే పెట్టేశానమాట పొయ్యి మీద. ఇంక ఇదిగోండి ఇక్కడ మా తోడుకోళ్ళు వాళ్ళందరూ వెజిటేబుల్స్ కట్ చేయడం. ఇది వచ్చేసి గుమ్మడికాయ అనమాట. గుమ్మడికాయతో తప్పకుండా ఒక స్వీట్ అయితే చేసి పెద్దలకి చాలా ఇష్టంగా పెడతారనమాట. గుమ్మడికాయ దబ్బా, తర్వాత వచ్చేసి అవిసాకండి, ఈ రెండు అయితే ముఖ్యంగా చేసి పెడతామన్నమాట. తర్వాత ఇంకా ఇదిగోండి ఇక్కడైతే గాజుల బండి వచ్చింది. ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ గాజుల బండి ఆయన దగ్గరే గాజులు తీసుకుంటామన్నమాట. అత్తమ్మ ముత్తైదు కాబట్టి పసుపు, కుంకుము, చీర, బ్లౌజు, తర్వాత వచ్చేసి గాజులు ఇవన్నీ పెట్టుకుంటాం కదా నట్టింట్లో, ఈ ఇక్కడ తీసుకుంటున్నామన్నమాట. ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంది గాజుల దగ్గర, ఇంకా గాజుల బండి దగ్గర. ప్రతి ఇయర్ ఇదే అనమాట. అందుకని ఈ ఎక్స్పీరియన్స్ ఎలా గుర్తుండిపోవాలని చెప్పనేసి ఇట్లా వీడియో రూపంలో పెడుతున్నానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో అండి, ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేయడం అంటే ముగ్గురు ఉన్నాం కాబట్టి షేర్ చేసుకుంటామన్నమాట పనిని. ఎవరు ఏ వంట చేయాలి అవన్నీ అట్లా షేర్ చేసుకొని, అలాగా కిచెన్ కూడా చిన్నది కాబట్టి ఇద్దరు కన్నా అక్కడ పట్టరు. ఇంక ఇక్కడ నేనైతే వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసి ఇస్తున్నానమాట సాంబార్కి, తాలింపులకి, వాటికి. ఇంకా మా తోడుకోడళ్ళు ఇద్దరు లోపల అవి చేసుకుంటున్నారు. నేనైతే పొంగల్ అవన్నీ చేసేసాను, స్వీట్ ఐటమ్స్ నేను చేశాను, మిగతా వాళ్ళిద్దరు షేర్ చేసుకున్నారు. ఇక్కడైతే ఇదిగోండి మా చిన్నమ్మ దేవుడి దగ్గర అంతా చేస్తుందన్నమాట, దీపాలు, పూలు అవన్నీ పెట్టడం. అవి అంటే ఇంక ఒక్కొక్క పని ఒక్కొక్కరం అనమాట, అట్లాగా షేర్ చేసుకుంటూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సందడి సందడి లేండి, అసలు చాలా సందడిగా ఉంటుందన్నమాట. ఇంక ఇదిగోండి ఇక్కడ పిల్లలు, పాటికి పిల్లలు చిన్న చిన్న పనులు చేయటం, హెల్ప్ చేయటం, పెద్దవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, కొంతసేపు కూర్చొని కబుర్లు ఆడుకోవటం ఇలాగనమాట. ఇదిగోండి మా వారు ఏదో ఇంకా అసలు వంటలు ఏం కాలేదు, అప్పుడే నిప్పులకి తయారు చేస్తా ఉన్నారు. ఎందుకు అప్పుడే చేస్తున్నారని అడుగుతున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లల గురించి అనమాట. పిల్లలతో అట్లాగే జాలీగా పిల్లలు అలా ఉన్నారు, వాళ్ళ నాన్న అరటి ఆకులు తీసుకురామంటే వాడు రోడ్లోకి వెళ్ళి ఏదో ఆకులు ఎదుగుతున్నాడంట, అవన్నీ చెప్పి నవ్వుతా ఇట్లాగనమాట పిల్లలతో. ఇలాగా బాగుంటుంది కదండి సందడిగా అందరూ ఒకే చోట ఉన్నప్పుడు, చిన్న చిన్నవి కూడా తమాషాగా ఉంటాయన్నమాట. ఇంక ఇది వచ్చేసి తమలపాకు చెట్టు అండి. తర్వాత వచ్చేసి ఇంకో మా కిచెన్లో వచ్చేసి మా తోడుకోళ్ళు ఇద్దరు వంటల్లో బిజీగా ఉన్నారు, నేనేమో వీడియోల్లో బిజీగా ఉన్నాను. ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా మధ్యలో దూరి ఇలాగ వడలు ఇవి చేస్తుంటే వీడియో తీసుకొని వచ్చానన్నమాట. ఇద్దరు సీరియస్గా ఏదో మాట్లాడుకుంటూ చేస్తున్నారు పనులు. ఇంక ఈయన ఇక్కడ వచ్చేసి పూజారి, ఈయన వచ్చేసి మాకు బాగా తెలిసిన ఆయన అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రతి సంవత్సరం ఇట్లాగా దర్పాలతో నల్ల నువ్వుల్ని వాటర్లోకి, నీళ్ళల్లోకి వదిలి అవి చేస్తే పితృదేవతలకు మంచిదని చెప్పనేసి ఈ విధంగా అయితే ప్రతి సంవత్సరం చేయిస్తుంటారన్నమాట.
నారాయణ సహా, మాధవాయ సహా, నాలుగవ సఖ్య కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణువే, వసుతన, దివక్వ, వామన, సీతర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, అనర్ధన, పుష్యోత్తమ, అధోక్ష, నారసింహ, అచ్యుత, పాదే, శ్వేత, వరాహ, కల్పే, మన్మంత్రి, కలియుగే, పెద్దంబారే, జంబూదీపే, భరత వైశ్యే, భరత కండే, దాస్య నాసా, ఇసిత నాసా, కోటేశ్వర నాసా, హారిక నాసా, భువన్, భువన్ నాసా, హేమంత్, హేమంత్ నాసా, అస్మాకం చెప్పు మోహన్ నమస్తే రేచల్ కొత్త నమస్తే వసు రూపం స్వదా తప్పయామి వదలాలే ఆ వదలి సపరేట్ సపరేట్ వదులుతాం ఉండు ఒకసారి అన్న కానీ అన్న అయిన తర్వాత రేచల్ నాన్నగారి పేరు మోహన్ రావు నమస్తే రేచల్ కొత్త నమస్తే వసు రూపం స్వదా తప్పయామి మోహన్ ఇప్పుడు నేను మా నాన్నగారికి ఒకే కొడుతా మా నాన్నగారికి మా తాతకి అన్ని ఒక్కొక్కరికి మూడుసార్లు కొడుతుంది ముగ్గుతో ఇది అమ్మ పేరు కాదమ్మ నాస రేచల్ల కొత్త నాస వస్తులు అయితే ఈ దండం మూడి వస్తుంది నీకైతే పవిత్రంతో పవిత్రం కూడా తీసేయాలా ఆ పవిత్రాలు తీసేది దాంట్లో వేసేయాలా అవి పవిత్రాలు తీసేది ఇంక ఇక్కడైతే ఇట్లాగా చిన్నపాటి పూజ అయితే జరిగిందనమాట. ఇది ప్రతి సంవత్సరం మామూలుగా పితృదేవతలకి చేసుకుంటే మంచిదని చెప్పనేసి చేస్తుంటారనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా ఆయనకి బ్రాహ్మణ ఆయనకి ఇవ్వాల్సిన దక్షిణ అవన్నీ ఇచ్చి ఇట్లా మొక్కొని పంపించేశారు. ఇంకా అక్కడతో ఆ పూజ అయితే అయిపోయిందనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇదంతా మనకి నట్టింట్లో పెట్టుకోవడానికి అనేసి ఈ పలహారాలు పెద్దవాళ్ళకి ఇష్టమైన వంటలు అన్నీ కూడా చేసి పెడతాం కదండి అవన్నమాట. ఈ వంటకాలు అన్నీ చేసి ఇట్లా పెట్టిన తర్వాత అరిటాకుల్లో అనమాట అరిటాకుల్లో వాళ్ళకి పెట్టాలి కదా అవన్నీ ఇట్లాగా చేస్తున్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి వంటకాలు వచ్చేసి ఏమేమి చేసామంటే పొంగల్ చేసాం, పాయసం చేసాము, వడలు, పచ్చడి, తర్వాత వచ్చేసి పులిహోర, తర్వాత అవిసాకు, తర్వాత గుమ్మడికాయ దెబ్బ, తర్వాత ఉప్పు మెరుపు కలివేయించాము, తర్వాత అరటికాయ తాలింపు, తర్వాత ఉల్లగడ్డ తాలింపు, ఉల్లగడ్డ అంటే ఆలు అండి తాలింపు, తర్వాత పాయసం, ఇంకా ఇట్లాగనమాట. నెయ్యి కూడా మా తోడుకోళ్ళు అప్పటికప్పటికే కాచిందనమాట వేడివేడిగా ఫ్రెష్ నెయ్యి అనమాట. ఇంకా అట్లాగా ముద్దపప్పు కన్నీ అనమాట చేసినవన్నీ ఇట్లాగా పెట్టేసాము. లెక్క పెడుతున్నాను అనమాట అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అన్నీ పెట్టానా లేదా అని చెప్పనేసి. ఇంకొచ్చేసి మనము బట్టలు అత్తమ్మ మావయ్యకి ఇద్దరికి ముగ్గురిమి అనమాట మూడు ఫ్యామిలీలు వాళ్ళమి ముగ్గురిమి బట్టలు ఇంకా తాంబూలము అత్తమ్మకి అన్నీ పెట్టుకొని ఇక్కడ ఇదిగో నేను చేసిన పిండి వంటలు అవి తెచ్చాను ఇవన్నీ కూడా పెట్టుకున్నామన్నమాట. మా చిన్న తోడుకోళ్ళు కూడా ఏవో చేసింది అవి అన్నీ పెట్టేసి ఇంకా మెయిన్ ఇదే అనమాట. సంక్రాంతి అంటే పెద్దల పండగ అంటాము. పెద్దలకి మేము చేసుకునే పండగ అనమాట. పెద్దవాళ్ళకి మాకు తోచినంత విధంగా మొత్తం అన్నీ చేసి పెట్టుకొని వాళ్ళ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని చెప్పని ఈ విధంగా చేసుకునే పండగ అనమాట. యాక్చువల్గా ఇదంతా నేను ఎందుకు చూపిస్తున్నాను అని అంటే అందరూ చేసుకుంటుంటారు. మామూలుగా పెద్ద పండగ అంటే అందరూ కలిసి చేసుకోవటం ఒక ఫ్యామిలీ అంతా ఒక దగ్గరకు చేరి చేసుకోవటం వల్ల దీనివల్ల బాండింగ్ పెరుగుతుంది. అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఎక్కడెక్కడో ఎవరెవరు బిజీ పనులలో వాళ్ళు ఉంటుంటారు అందరం ఒక దగ్గర చేరినప్పుడు ఏంటంటే అన్నీ మర్చిపోయి వాళ్ళ వాళ్ళ
డైలీ రొటీన్లు అన్నీ వాళ్ళ వాళ్ళ బాధలు సంతోషం అన్నీ మర్చిపోయి ఇక్కడ ఒక దగ్గర ఉన్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము, హ్యాపీగా ఉంటాము. పెద్దవాళ్ళ ఆశీస్సులు అందరికీ ఒక దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా పెద్దవాళ్ళు ఎక్కడున్నా కానీ సంతోషపడతారు మనల్ని చూసి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అందుకనేసి నేనైతే ఈ వీడియోలో అయితే ఇదంతా షేర్ చేస్తున్నాను అనమాట. ఈ లోపల కరెక్ట్గా సాంబ్రాన్ వేసేటప్పటికి ఒక పెద్ద ఆవిడ ముసలమ్మ వచ్చి అన్నం పెట్టమని అడిగిందనమాట. సరే ఇంకా బయట ఆమెకి విస్తరేసి అన్నీ పెట్టి ఇంకా బయట ఆవిడ తింటూ ఉంది ముసలమ్మ. తర్వాత లోపల ఇంకా మా వాళ్ళకి అందరికీ ఇట్లాగా వడ్డన అయితే స్టార్ట్ చేశాము. ఇంకా వీళ్ళందరికీ ఫస్ట్ పిల్లలు, వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళు వీళ్ళందరూ కూర్చొని మగవాళ్ళు పిల్లలందరికీ ఫస్ట్ వడ్డిచ్చేసి వీళ్ళది అయిపోయిన తర్వాత ఇంకా మేము ముగ్గురం తోడుకోళ్ళ ముగ్గురం కూర్చొని తింటామన్నమాట. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంటుంది ఇది. ఇలాగే ఇదన్నమాట హ్యాపీగా అందరం కూర్చొని బాగుంటుందండి. ఇవన్నీ కూడా మంచిగా అనిపిస్తాయి, మనసుకి సంతోషంగా అనిపిస్తాయి. మళ్ళీ మళ్ళీ జరిగినవే మళ్ళీ ఇట్లా వీడియోలో చూసినప్పుడు ఇంకొంచెం మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ రావాలంటే ఇంకా 1 ఇయర్ ఆగాల అని అనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ ఇదిగోండి ఇంకా వాళ్ళు అయిపోయింది, అందరు తినేసిన తర్వాత ఇంకా మేమన్నమాట మేము ముగ్గురం కూర్చుంటే ఇదిగోండి మా మరిది వాళ్ళ పిల్లలు ఇద్దరు మేమే పెడతాం అని చెప్పనేసి పెడుతున్నారు, మాకు వడ్డిస్తున్నారనమాట. వీడైతే ఎల్లో టీషర్ట్ వాడచ్చి చిన్నోడు అనమాట, అందరికంటే ఫ్యామిలీలో అందరికన్నా చిన్నోడు. వాడైతే పెద్ద మా నన్నే అడగండి ఏం పెట్టాలన్నా నేనే పెడతాను, ఇంకెవ్వరిని అడగొద్దు మీరు అని చెప్పి మరీ అన్నీ వడ్డిస్తున్నాడు అనమాట. ఈ లోపల మేము భోంచేసే లోపల ఏదో ఫోటోషూట్లు జరిగినాయి. ఇక్కడ బయట పిల్లలు ఈ మగవాళ్ళందరూ ఫోటోషూట్లు వీడియోలు ఏవో తీసుకున్నారు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఒక 1 అవర్, ఒక 1/2 అవర్, 1 అవర్ తర్వాత ఆల్రెడీ అప్పటికే 3:34 అయిపోయింది. ఇంకా మేమంతా నెల్లూరులో బోడిగూడ తోట అనేసి సమాధుల తోట అనమాట, అక్కడ అందరు సమాధులు ఉంటాయి, అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా అత్తమ్మ మామయ్య సమాధుల దగ్గర ఆల్రెడీ ముందు రోజే వెళ్ళి అంతా క్లీన్ చేసి పెయింట్ అవన్నీ వేయించి వస్తారనమాట వీళ్ళే మా ఇంట్లో వాళ్ళే. ఇంకా ఆ రోజు ఇంకా పెద్ద పండగ రోజు పోయి అందరండి వేలల్లో ఉంటారనమాట సంఖ్య. నేను ఆల్రెడీ ఈ వీడియో అంతా పోయిన సంవత్సరం వీడియోలో అయితే నీట్గా ఇంకా చూపించాను. ఇంకా బాగా అన్ని పూలు పసుపు కుంకాలు అన్నీ అలంకరించుకొని పూలమాలు వేసి మనం తీసుకెళ్ళాను. ఇంట్లో వండినవి ఇంకా వచ్చేసి మన ఇంట్లో ఆల్రెడీ చేసి పెట్టుకున్న అరిసెలు మురుకులు ఇలాంటివి అవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని అత్తమ్మ మావయ్య ఇద్దరు సమాధుల దగ్గర ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ వాళ్ళకి పూజ చేసుకొని ఇంకా అయితే వచ్చేస్తామన్నమాట. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగేవి ఇవన్నీ. పోయిన సంవత్సరం వీడియోలో కూడా నేను షేర్ చేస్తున్నాను, ఇంకా అందుకనేసి ఈ సంవత్సరం అంత ఎక్కువగా డీటెయిల్గా అయితే చూపించలేదు.
అయితే అయిపోయింది, మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా చుట్టూ అంతా అంతా తెలిసిన వాళ్ళ బంధువులు వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళ సమాధులు అవే ఉంటాయి అన్నమాట. ఇంకా వచ్చిన బంధువులు అందరూ కూడా అక్కడ ఒక మీటింగ్ లాగా జరుగుతుంది అనమాట. అందరూ కలిసి మాట్లాడుకోవటం, కబుర్లు ఆడుకోవటం, అలాగ కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తారు అందరూ. ఇంకా అలాగా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతుంటారనమాట. అలా జరుగుతూ ఉంటుంది, చాలా సందడిగా ఉంటుంది. అసలు మామూలు సమాధులు అంటే భయపడతారు జనరల్గా వెళ్ళటానికి, కానీ ఈ టైంలో అయితే మటుకు పండగ రోజు మాత్రం ఏదో జాతరలాగా ఉంటుంది అనమాట. అంత జనం ఉంటారనమాట, అంత బాగుంటుంది. ఇంకా అక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి మేము నేరుగా మామూలుగా ఎప్పుడు ప్రతి సంవత్సరం అక్కడ నుంచి ఎక్కడో ఏదో ఒక టెంపుల్కి వెళ్తాం. ఇంతకుముందు అత్తమ్మ వాళ్ళు ఉండేటప్పుడైతే అయ్యప్ప స్వామి గుడికి తీసుకెళ్లేదు అత్తమ్మ, ఇప్పుడైతే రాజరాజేశ్వరం అనే టెంపుల్కి వెళ్ళామన్నమాట. నెల్లూరులో చాలా ఫేమస్ టెంపుల్ అది. ఇంకా అక్కడికి వెళ్ళిన దర్శనం కూడా బాగా జరిగింది మాకు. అక్కడ ఏదో ఫొటోస్ అవి మొబైల్స్ ఎవరైనా తీసుకెళ్లేదు, ఎవరో ఒక మొబైల్ ఉంటే దాంట్లో మట్టుకు ఫొటోస్ ఏవో తీసుకున్నాము, లేదంటే వీడియో కూడా తీసి షేర్ చేసి ఉండేదాన్ని. జస్ట్ ఇట్లాగా ఇంకా ఫొటోస్ తీసుకొని కొంచెంసేపు బాగా అయితే పెద్ద పండగ రోజు మేమైతే ఇట్లాగా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా సంతోషంగా అందరం కలిసి చేసుకున్నాము. మా పెద్దవాళ్ళ ఆశీస్సులు కూడా తప్పకుండా మాతో ఉంటాయని మాకైతే 100% నమ్మకం ఉంది. మీరందరూ కూడా ఇలాగే చేసుకున్నారా తప్పకుండా కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, తప్పకుండా బాయ్ అండి.